नेल्लूर जिला एएसपेट गुड़िपाड़ ग्रामंलो जरिगिन ओ विवादं तीव्र घर्षणकु दारितीसिंदि। ग्रामंलोनि एस्सी कालनीकि चेंदिन वालंटरी प्रेमलत गत एडादि ई कालनीलो साराई अम्मुतुन्ना ओकरि गुरिंचि पोलीसुलकु फिर्यादु चेसिनट्टु अनुमानंतो गत आरु नेललुगा वारिकि वालंटरी कुटुंब सभ्युलकु मध्य पलुमार्लु गोडवलु जरिगायि। గ్రామంలో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు చెరొక వర్గం వైపు చేరి వివాదాన్ని మరింత ఎక్కువ చేయడం మొదలుపెట్టారు। ఈ క్రమంలో రెండు నెలల క్రితం వాలంటరీ భర్తకు గ్రామంలో మరో వర్గానికి ఘర్షణ జరిగింది। ఇది మనసులో పెట్టుకున్న మరో వర్గం ఈ రోజు వాలంటరీ ఇంటి పక్కన ఉన్న చిల్లరి అంగడి దుకాణాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారు। అడ్డు వచ్చిన వాలంటరీ ప్రేమలత మరియు ఆమె తరపు బంధువులు అయిన మహిళలపై రాళ్లతో దాడులకు దిగారు। జరిగిన ఈ దాడిలో వాలంటరీ మరియు ఆమె బంధువులైన మరో ముగ్గురికి గాయాలయ్యాయి। దీంతో వీరు ఏఎస్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఆత్మకూరు సర్కిల్ కార్యాలయానికి చేరుకున్నారు। పోయేసరికి ఈ అమ్మాయిని అందరిని పడేసి పడతా ఉన్నారు। ఎందుకు పడుతుండ్రని అడ్డం పోయి తీసినందుకు ఊరు మొత్తం ఆడోళ్ళు మొగోళ్ళు అందరు చేరి మా ఆడోళ్ళని కూడా చూడకుండా మొగోళ్ళ మీద పడి అసభ్యహారంగా ప్రవర్తించి మమ్మల్ని రాళ్లతో కొట్టారు। ఈమె మా సినమ్మ, ఈమెను కూడా కర్ర తీసుకొని ఏ రకంగా కొట్టారు చూడండి సార్, వాడున్నాడు చూసారా దేవరాల అదరత్తయ్య అన్న కొడుకు వాడిని కొట్టారు సార్, వాడిని ఛాన్స్ కొడుకు నేనైతే నిజంగా సార్ వాడిని నమ్మలేస్తాను సార్, నేనైతే మీరు ఏమైనా అనుకోండి వాడు ఇదంతా మొదలు ఇదంతా సార్ ఇదంతా చేసేది వాడు చేదర్ల మాలకొండయ్య, వాడు మెయిన్ గ్రూప్ సార్ చేదర్ల మాలకొండయ్య కామాల కొండయ్య కుడారి చిన్న కిష్టయ్య వీరి సార్ మొత్తం ఒక వర్గంగా ఏర్పడి మేము రెండేళ్ళలో మొగోళ్ళలో ఏమి చేయలేరు ఇలా ఆడవాళ్ళు ఏమి చేయలేరు అని చెప్పి మమ్మల్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా మా ఒంటి మీద లాగేశారు లాగేసే మమ్మల్ని అసభ్యకరంగా మాట మాట్లాడి రోజు రాళ్లతో కొట్టారు ఒకరు మాట్లాడి రాళ్లతో కొట్టారు రాళ్లతో కొట్టారు మాత్రమే సార్ ఇదంతా కథ నడిపేది దేవరాలు అదరత్తయ్య వాడిని మాత్రం సార్ వదలొద్దు వదలే పక్కనే మేము నిద్రపోతా ఉన్నాం వీళ్ళు ఏందో గోలయ పిల్లకాయలు అందరూ కుట్టుకుంటా ఉన్నారు చూడాల మేము కూడా ఏందాడికి పోయినాం మేము పోయేలేకేది మా అమ్మాయిని 30 మంది ఆడవాళ్ళు 20 మంది ఆడవాళ్ళు పైన పడిపోయి ఒక నాటి కొట్టుడు కాదు మేము పోయి దోశ వేస్తే మీరు కూడా కొట్లాటుకు వచ్చారని మా మీద కూడా చేశారు సార్ వాళ్ళు పిటాన్స్గా 3 నెలల నుంచి ఎట్లా ఆడుకుంటారు ఎవరు లేరని ఒక ఇల్లేనే వాడి జీవితంతో ఆడుకుంటారు వాడు ఉండలేక మాకే ఉన్నాడు వాళ్ళనరుగా ఇంకా తట్టుకోలేక ఒక పక్కకు కూడా ఎస్టీ కాలనీ మాడినాడు అయినా కూడా ఉన్న బానిటోళ్ళు వాళ్ళు లేవు వాడు ఆడు ఉండకూడదు అంటారు।